హాయ్ హలో వెల్కమ్ టు ఎబిపి దేశం యాదగిరిగుట్ట అందరికీ సుపరిచితం కట్ట కాస్త యాదాద్రిగా మారింది యాదాద్రిలోని నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ఆలయ పునఃప్రతిష్ఠన అదేవిధంగా మహాకార్యం పూర్తయింది సో అసలు యాదగిరి గుట్ట యాదాద్రిగా మారడానికి ఆ పేరు రావడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఒకరు కానీ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో చినజీయర్ స్వామి లేకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందరినీ ఆలోచింపచేస్తుంది అసలు చినజీయర్ స్వామి ఎందుకు రాలేదు యాదాద్రి ఆలయ పునఃప్రతిష్ఠకు సంబంధించి మొదటి నుంచి కూడాను ఈ ఆలయానికి ఆగమ సలహాదారుగా ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి పిలవలేదా లేక ఆయన రాలేదా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న అంశం ఇది ముఖ్యమంత్రి కేసీఆర్కు చిన్నజీయర్ స్వామికి ఎక్కడ చెడింది అంటే దీనికి ఎందుకు ఈ వీళ్ళిద్దరికి మధ్యని గ్యాప్ వచ్చింది అనే విషయం గనక మనం ప్రస్తావిస్తే దీనికి ముందు సమతామూర్తి విగ్రహం ఏదైతే ఉందో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విషయంలో మొత్తం దగ్గరుండి ఆలయానికి కావలసినటువంటి ఏర్పాట్లు దానికి రోడ్డు అక్కడున్న ఇమీడియట్లీగా అప్పటికప్పుడు సబ్స్టేషన్ వేయడం ఇలా అనేక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించింది దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం అన్ని రోజులు కూడాను దిగ్విజయంగా జరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకొని అక్కడికి వెళ్ళి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఆ తర్వాత అధికారులను ఆదేశించడం సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో ఎటువంటి లోపాలు జరగకుండా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడాను అక్కడ ఉండి ఆ కార్యక్రమం సక్సెస్ అయితేగా చేశారు కానీ ఆ సక్సెస్లో కేసీఆర్కి చిన్నజీయర్ స్వామికి మధ్య గ్యాప్ వచ్చింది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకకముందు రెండు రోజుల క్రితం కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది యాగశాలను అన్నిటినీ కూడా చూడటం జరిగింది అక్కడ పూజలు కూడా అందుకోవడం జరిగింది ఎప్పుడైతే ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకపోవడం ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదని కొంతమనడం కొంతమంది మాత్రం ముఖ్యమంత్రి కావాలని వెళ్ళలేదనడం ఈ కార్యక్రమంలో మోడీ వచ్చిన సందర్భంలో ఆ కార్యక్రమం మొత్తం కూడాను మోడీ హైలైట్గా మారడం ఇన్ని రోజులు కష్టపడి ఆ ఆలయానికి కావాల్సిన అన్ని హంగులు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన పాత్ర పోషించింది ప్రైవేటు ప్రోగ్రామ్ ప్రైవేటు అయినప్పటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఇది హైదరాబాద్లో పెడుతున్నారు కాబట్టి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంతకుముందు చిన్నజీర స్వామికి కేసీఆర్కి మధ్య ఉన్నటువంటి అనుబంధంతో దీన్ని చాలా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో చేశారు ఆ విధంగా సక్సెస్ కూడా అయింది కానీ మోడీ వచ్చిన విషయంలో తాను వెళ్ళనని చెప్పి కేసీఆర్ అన్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే మోడీయే కావాలని కేసీఆర్ని వద్దన్నారనేది ఈ విషయం మోడీ వద్దన్నారా కేసీఆర్ రానన్నారా ఈ విషయం క్లారిటీ ఇవ్వాల్సింది ఇద్దరే వ్యక్తులు ఒకళ్ళు చిన్నజీయర్ స్వామి రెండోది ఆ సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించిన ట్రస్ట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రామేశ్వరరావు వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా దీని మీద పూర్తిగా కేసీఆర్ ఎందుకు రాలేదు అనే విషయంలో వీళ్ళకి మాత్రమే చాలా క్లారిటీ ఉంది కానీ ఆ విషయం చెప్పలేదు కానీ ఇక్కడ ఇంకొకటి కూడా జరిగింది సమతామూర్తి విగ్రహం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం ఎండింగ్ కూడా ఆ యాగశాలలో అయిపోయిన తర్వాత పూర్తిస్థాయి కార్యక్రమం ముగింపు రోజు వస్తారని ముఖ్యమంత్రి అనుకున్నారు అప్పుడు కూడా రాలేదు సో మొత్తం మీద సమతామూర్తి కార్యక్రమం సంబంధించినటువంటి గ్యాప్ పెరుగుతూ వస్తూ ఉన్నది సో అలా పెరుగుతూ వచ్చింది ఇటీవల కాలంలో చిన్నజీయర్ స్వామి విజయవాడలో మాట్లాడుతూ తాను పిలిస్తే పోతానని చెప్పడం జరిగింది అంటే యాదాద్రి ఆలయ పునఃప్రతిష్ఠకు సంబంధించి మీడియా అడిగినప్పుడు పిలిస్తే వెళతానని చెప్పి చెప్పడం జరిగింది తాము స్వామీజీలం కాబట్టి తాము వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం ఉంటుందా లేదా అనేది విషయంలో కూడా కొంత సందిగ్ధంగానే ఆయన మాట్లాడడం జరిగింది మళ్ళీ తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్నజీలకి మీకు గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ లేదు గ్యాసు లేదు ఏమీ లేదు గ్యాస్ వస్తే గ్యాస్ బిల్లు వేసుకోండి అని చెప్పేసి ఒక చమత్కరించడం జరిగింది ఈ ఎక్కడా కూడా వాళ్ళు గ్యాప్ వచ్చిందని ఆయన కొట్టిపారేయలేదు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అదే విషయం అన్నారు అటు చిన్నజీఆర్ స్వామి కూడా అదే చెప్పారు కానీ యాదాద్రి విషయంలో ఆలయ పునఃప్రతిష్ఠకు సంబంధించి పదివేల మంది రిత్వికులు తీసుకొస్తామని అదేవిధంగా యాగశాల చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి రాష్ట్రపతిని పిలవాలి చాలా విఐపీలను చాలా మందిని ఆహ్వానించాలని చెప్పి గతంలో అనుకోవడం జరిగింది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చిన్నజీయర్ స్వామి యాదాద్రి పర్యటనలు కూడా చేయడం జరిగింది అసలు యాదాద్రి యాదగిరిగుట్ట ఉన్నటువంటి పేరుని యాదాద్రిగా మార్చింది కూడా చిన్నజీఆర్ స్వామి చిన్నజీయర్ స్వామి సలహాతోనే ఆ పేరు కూడా ముఖ్యమంత్రి పె పెట్టడం జరిగింది సో దానికి ఆ ఆలయం డిజైన్కి సంబంధించి రీడిజైన్కి సంబంధించి ఆనంద్ సాయిని కూడా ముఖ్యమంత్రి చిన్నజీయర్ స్వామి సలహా మేరకే నియమించారని కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే యాదాద్రి విషయంలో మొదటి నుంచి కూడాను ఆలయ పునఃప్రతిష్ఠకు సంబంధించి దానికి ఏర్పాట్లు ఆ ఆలయ డిజైన్ వీటన్నిటిలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపి మొదటి నుంచి దానికి సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్న చిన్నజీయర్ స్వామి ఈ రోజున ఆలయ పునఃప్రతిష్టలో కార్యక్రమంలో ఆయన లేకపోవడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది అయితే ఈ పదివేల మంది రిత్వికులు ఈ హడావుడి అంతా చేయాలి పెద్ద ఎత్తున యాగాలు చేయాలని అనుకున్నారు కానీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి అక్కడున్న ఆలయ అధికారులతోనే చేపించండి సాధారణంగా నిరాడంబరంగా కార్యక్రమం పూర్తి చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన జరిగింది ఆ మేరకే మొత్తం కూడా ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం సంబంధించినటువంటి మహా సంప్రోక్షణ పూర్తి స్థాయిలో పూర్తయింది అయితే ఇక్కడ చిన్నజీయర్ స్వామి ముఖ్యమంత్రి మధ్య ఈ గ్యాప్ పైనే ఇప్పుడు అంతా కూడా సర్వత్రా చర్చించుకోవడం జరిగింది ఎందుకు వచ్చింది అంటే ముఖ్యమంత్రి కావాలని చెప్పి చిన్నజీయర్ స్వామిని యాదాద్రి పిలవలేదా యాదాద్రి పిలిచినా పిలవకపోయినా వెళ్ళకూడదని చెప్పేసి చిన్నజీయర్ స్వామి అనుకున్నారా ఏం జరిగిందనేది తెలియాల్సింది కానీ సర్వత్రా చర్చించుకునేది ఒకటే అంశం ఇక్కడ ముఖ్యమంత్రి చిన్నజీయర్ స్వామి మీద కొంత కినికి వహించారనేది చాలామంది అనుకుంటున్నారు కానీ యాదాద్రి విషయంలో మాత్రం మొదటి నుంచి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేసిన చిన్నజీయర్ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ విషయంలో వెళ్ళకపోవడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు ఇటీవల కాలంలో అసలు చిన్నజీయర్ స్వామికి ఇంత పేరు రావడానికి స్వామీజీజీకి ఈ రకమైనటువంటి పబ్లిసిటీ రావడానికి కూడా ముఖ్యమంత్రి తరచుగా వెళ్ళడం ముఖ్యమంత్రి ఆయన సహాలు తీసుకోవడం వల్లనే ఆయనకి ఈ రోజున అంత పబ్లిసిటీ వచ్చింది ఆయన అంత పాపులర్ అయ్యారని చెప్పేసి అంటాం అదేవిధంగా రామేశ్వరరావును కూడా ఆయనతో తోడు ఉండడం ముఖ్యమంత్రికి చిన్నజీయర్ స్వామిజీకి మధ్య ఎప్పటికప్పుడు ఈ కోఆర్డినేషన్ కూడా రామేశ్వరరావు చేశారు కానీ ఇప్పుడు అది లోపించింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు సో ఈ విషయంలో యాదాద్రి విషయంలో మాత్రం రాజు ముఖ్యమంత్రి అనుకుంటే రాజగురువు చిన్నజీయ స్వామి అనుకుంటే మాత్రం రాజుకి రాజగురువుకి మధ్య ఈ గ్యాప్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కానీ రాజు బాగుండాలని కోరుకునే రాజగురువు మరి రాజగురువుని లేకుండానే ఈరోజు కార్యక్రమం చేసినట్లుగా కనిపిస్తోంది యాదాద్రితో ఆగిపోతుందా ఈ వ్యవహారం ఇంకా మరింత గ్యాప్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి రెండోది యాదాద్రి విషయంలో చిన్నజీయర్ స్వామి లేకపోవడాన్ని అంటే పునఃప్రతిష్ఠ విషయంలో చిన్నజీయర్ స్వామీజీ లేకపోవడం చాలా బాధ కలిగించిందని చెప్పేసి ఆయన అభిమానులు ఆయన భక్తులు కూడా అంటున్నారు మరోవైపు చిన్నజీయర్ స్వామీజీని కావాలని ముఖ్యమంత్రి దూరం పెడుతున్నారు మైహోం రామేశ్వరరావుని చిన్నజీయర్ స్వామీజీని అని చెప్పి మరికొంతమంది విశ్లేషిస్తున్నారు సో ఈ గ్యాప్ ఇంకా కొనసాగుతుందా లేదంటే మధ్యవర్తులు ఎవరైనా వచ్చి దీన్ని ఇచ్చేస్తారా ఎందుకంటే ఈ గ్యాప్ని అందంగా అవకాశంగా తీసుకొని క్యాష్ చేసుకుంది బీజేపీ అనేది కూడా విమర్శలు వస్తున్నాయి ఏదైతే ముఖ్యమంత్రికి చిన్నజీ స్వామిజీకి మధ్యకి వచ్చినటువంటి గ్యాప్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకొని తమ పబ్లిసిటీ అనేది పెంచుకునే ప్రయత్నమైతే బీజేపీ చేస్తుంది ఆ రకంగా మోడీ పర్యటన కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ లాంటి నేతలంతా కూడాను సమతామూర్తి విగ్రహ విషయంలో కూడా బీజేపీ నేతలే మొత్తం కూడా ఉన్నారు టీఆర్ఎస్ నేతలు ఎక్కడా కూడా కనిపించలేదు సో ఈ రకంగా బీజేపీ ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటుందనే విమర్శలు కూడా లేకపోలేదు సో ముఖ్యమంత్రికి తిరుతండి చిన్నజీయర్ స్వామీజీకి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇలానే కొనసాగుతుందా లేదంటే మళ్ళీ యాదాద్రికి ఏదైతే ఆగమ సలహాదారులుగా ఉన్నటువంటి చిన్నజీ స్వామి యాదాద్రికి వస్తారా ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తేల్నుంది